అజ్ఞాతవాసికి అడ్డుకట్ట పడింది. ప్రీమియర్ షోలకు అనుమతి లేదంటూ పోలీసులు నిరాకరించారు. తొక్కిసలాట జరిగే అవకాశాలు ఉన్నందున పోలీసులు అర్ధరాత్రి దాటిన తర్వాత నైట్ షోలకు పర్మిషన్ ఇవ్వలేదు. దీంతో పాక్షికగా సినిమాపై ప్రతిష్టంభన నెలకొంది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఇన్నారెడ్డి అందిస్తారు. ఇన్నారెడ్డి, నవీన్, ఏమైతే పవన్ కళ్యాణ్ సినిమాకు సంబంధించి ప్రతిష్టంభన కొనసాగుతూ ఉంది. అయితే ప్రీమియర్ షోలు ఏమైతే ఉన్నాయో ఆ ప్రీమియర్ షోలకు పర్మిషన్ కనుక ఇస్తే ఒక్కసారిగా పబ్లిక్ వచ్చేసి ప్రతిష్టాలు జరిగే అవకాశం ఉంది. సో ఖచ్చితంగా అక్కడ లాండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పుందని చెప్పి సన్నా ఇంటి సర్కల్ నేపథ్యంలో పోలీసులు దీన్ని నిరాకరించడం జరిగింది. మరి ఈ ప్రీమియర్ షోలు నిరాకరించడం వల్ల ఖచ్చితంగా ఆర్థికంగా నిర్మాతలు కొంచెం ఇబ్బందికర పరిస్థితులు ఉంది. ఎప్పుడైనా సరే ఒక పెద్ద సినిమా అంటే పవన్ కళ్యాణ్, చిరంజీవి, బాలకృష్ణ లాంటి సినిమాలు ఏవైతే ఉన్నాయో ఆ సినిమాలకు సంబంధించి మొట్టమొదటి వారం రోజుల్లోనే వాళ్ళకి సంబంధించిన హిట్ టాక్ కానీ తర్వాత ఫెయిల్ టాక్ లో వాళ్ళ డబ్బులు వాళ్ళకి వచ్చే అవకాశం ఉంది. మొదటి వారంలో కనుక సినిమా రాకపోతే ఖచ్చితంగా దెబ్బతిన అవకాశం ఉంది ఎదుగుదల ఆర్థికంగా. సో ప్రీమియర్ షోలకు అనుమతి ఇవ్వాలని చెప్పని పోలీసులు ఎప్పుడైతే ఎస్ఐకి జారీ చేశారో, నోటీసులు జారీ చేశారో, మరి దీన్ని ఏ విధంగా ముందుకెళ్ళాలి, ప్రీమియర్ షోలను వేయకుండా సినిమా ముందుకెళ్ళడం అనేది ఏ విధంగా, దాని మీదనే ప్రస్తుతం ఈ అజ్ఞాతవాసి అనే పవన్ కళ్యాణ్ సినిమా సంబంధించి ప్రతిష్టంభన కొనసాగుతూ ఉంది. నవీన్, రైట్ ఇన్ రెడీ, థ్యాంక్ యూ. For more updates, please subscribe 99 TV Telugu.